industry mottam bembelethundi. They are all worried, panic mode. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్లు 2 గంటల 20 నిమిషాలు నడుస్తున్నాయట, అందరూ అదే చూస్తున్నారట. మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల పోడు వదిలేట. ఈ 3 రోజుల ముసుర్లా టైం పాస్ ఇదే అవుతుంది ప్రజలకి. ఈ కేసీఆర్ అనేటోడు ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ చెప్తా. సుపరిచితుడు, మంచికో చెడ్డకో పరిచయం బాగున్నది. ముఖ్యమంత్రి మీ ఛానల్లన్నీ లైవ్ పెడతాయి, ఆయన మాట్లాడింది ప్రజలకు ఎక్కబోతుంది. ఇది ఆయన పాజిటివ్స్. నెగటివ్స్ అసమర్థుడు, అవినీతి పరుడు, లేజీ ఫెలో. ఏమంటారండి లేజీ? అలసత్వం, సోమరిపోతు. అన్న మంచిగా ఉంది తెలంగాణ భాష, సోమరిపోతు. మన తెలంగాణ రాష్ట్ర సాధనకి అందరినీ కలుపుకొని పర్సనల్ ఎజెండా ఉన్నది కలుపుకొని పోయినోడు. అడ్మినిస్ట్రేషన్లు అందరు కలుపుకొని అడ్మినిస్ట్రేషన్ చేయలేరా అండి? అంటే ఇక ఉన్న చిత్తశుద్ధి ఎంత తెలంగాణ ప్రజల మీద మాట్లాడుతున్నాడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రజల్ని ప్రేమించలేడు, ప్రజలకు మేలు చేయలేడు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయలేడు, మళ్ళా ఉద్యోగస్తులతోటి పని చేపించలేడు. అందుకే అసమర్థుడు అంటారు. ఇరిగేషన్ పెట్టుకొని ఇలా కట్టలు తెగిపోతా ఉంటే మనిషికి బర్రె మీద నీళ్ళు వచ్చినట్టున్నది. ఈయనకి ఎంతసేపు, అందుకనే ఈయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా హీ స్పీక్స్ లైక్ ఎన్ అపోజిషన్ లీడర్. అడ్మినిస్ట్రేటర్ లెక్క, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెక్క ఎన్నడూ మాట్లాడలేయన. ఎప్పుడు తిట్టిపోసుడు, అటాక్ చేసుడు. ఇంకా ఆయన ఇంకా ఉద్యమం సమయంలోనే ఉన్నాడు అనుకుంటుండు. యాక్చువల్ ప్రాబ్లమ్స్ చెప్పడు. 2014-18 మేనిఫెస్టో, టీఆర్ఎస్ మేనిఫెస్టో మీద ప్రెస్ మీట్ పెట్టమని అది పెట్టాడు. ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నది సార్కి. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలు అన్ని ఉన్నాయి ఆయనకి. ఏది ప్రజలు డైవర్ట్ చేయనీకి. ఈయననట ఈయన ఇంజన్ ఉరుకుతున్నదట. బీజేపీ ఇంజన్ కంటే మా ఈయన ఇంజన్ మంచుకున్నదట. ఇలా తెలంగాణలో ఇవాళ వరకు పాఠశాలలో పుస్తకాలు లేవు. మీ పేపర్లు అన్నీ రాసినాయి. ఇవాళ 3 జిల్లాలకు శాలరీ ఇస్తున్నారట. ఇంకా సగానికి పైన జిల్లాలలో ఇంకా జీతమే ఇవ్వలేదు. ఇవాళ ఒక ప్రముఖమైన దినపత్రికల కేసీఆర్ చదువుకున్న బడి, కేసీఆర్ చదువుకున్న బడి చింతమడకనా దుబ్బాక, దుబ్బాక నియోజకవర్గంలో ఆయన చదువుకున్న బడి శిథిలావస్థకి వచ్చిందని 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిడు. బిల్డింగ్ కట్టి 2 సంవత్సరాల నుంచి ఈయన వచ్చి రిబ్బన్ కత్తిరించలేడని వెయిటింగ్ ఉన్నది స్టార్ట్ కాలే. అందులో క్లాసులు స్టార్ట్ కాలే 2 ఇయర్స్. ఫోటో ఉన్నదా? మీరు వేసారు ఫోటో, పేపర్ ఏళ్ళు వేసారు ఫోటో వేసారు. స్కూల్కి మాత్రం బ్రహ్మాండం కడుతున్నాను బిల్డింగ్. ఇవ్వరు ఈయనకంటే 2 సంవత్సరాల నుంచి 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినందుకు ఈయనకు టైం దొరకలేదట ఇనాగ్రేషన్ చేయనికి. అందులో ఇప్పుడు కిటికీలు ఇరిగిపోయినాయి, ఇలా పతలాట ఆడుతున్నారు, మందు అవుతున్నారు. ఈయన మా జిల్లాలో కలెక్టరేట్ కట్టుకున్నాడు. ఏమో దిశ సమావేశాన్ని పెడితే పాత కలెక్టరేట్లే పెడుతున్నారు. అది కట్టుకున్నారు కదా సార్, ఇంకెందుకు అందులో పెడతలేరు అంటే సీఎం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలన్నట. అది పోయిన సంవత్సరం వర్షాలకి మునిగిపోయింది మా కలెక్టరేటు, మళ్ళీ ఈ సంవత్సరం వర్షాలకి మళ్ళీ మునుగుతున్నది.
ఆయన 2 సంవత్సరాల నుంచి నాకు టైం దొరకలేదు రిబన్ కట్ చేయడానికి ఎంపీ కూడా పని చేస్తున్నాను చెప్పండి మళ్ళీ ఈయన ఇంజన్ ఎలాంటి వరకు సెక్రటరీగా చేయాలి బండి ఇక 70% ఎడ్యుకేషన్ స్కూల్ కాడికెళ్ళి యూనివర్సిటీ దాకా ప్రైమరీ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్ని 70% వేకెన్సీలు తెలంగాణలో హాస్పిటల్లలో 70% వేకెన్సీలు 70కి పైనే ఉంటాయి కానీ తక్కువైతే ఉండవు వేకెన్సీలు ఫైనాన్స్ 2014 లో సర్ప్లస్ స్టేట్ 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఇయల 16500 కోట్ల మైనస్ డిఫిసిట్ ప్రతి సంవత్సరం రెవెన్యూ డిఫిసిట్ 320000 కోట్ల అప్పులు ఇంకా సుమా ఈ అప్పులకి మారిటోరియం పీరియడ్ ఉంటది కొంత కాలం మారిటోరియం పీరియడ్ అయినాక ఈఎంఐలు ఇంట్రెస్టులు మొదలైతాయి అప్పటి వరకు ఇని వీక్తాడు ఇది 5 లక్షల కోట్లు దాటుతది ఎలక్షన్ సమయానికి ఇది ఫైనాన్స్ లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ డ్రగ్ కల్చర్ దూసుకుపోతున్నది రాకెట్ స్పీడ్ కంటే ఎక్కువ ఈడ ఈయన ఇంజన్ ఫాస్ట్ గా వేయదు ఈడ పాక్సో చట్టాల కింద తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పాక్సో చట్టం కింద రిజిస్టర్ అయినాయి ఇంట్లో చిన్న పిల్లల మీద అగాయత్యాల మీద దూసుకుపోతున్నది ఈయన ఇంజన్ మహిళల మీద క్రైమ్ రేటు 95.4 అంటే 96 లక్షల మహిళలకి యావరేజ్ తెలంగాణది మహిళల మీద 100 మహిళల 96 మహిళల మీద అగాయత్యాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంట్లో దూసుకుపోతున్నది ఇక కేసీఆర్ అంత అబద్ధాల కోరు ఇటువంటి వాడు ముఖ్యమంత్రి పదవిగా దౌడ మీదకి వెళ్ళి ఉతికి నా పనులు రాలగొట్టాలి మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అండి నా సోర్సు పెద్ద అయిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డులు డేటా పెట్టుకొని మాట్లాడుతున్నాడు కదా ఈయన మాట్లాడేటి అన్ని అబద్ధాలు మా సోర్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.3% దేశంలో ఉన్నదని ఈ పోషటి చెప్పాడు యాక్చువల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇండియన్ యావరేజ్ 7.4 తెలంగాణ 10% తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ శాతం 10% బీజేపీ గవర్నమెంట్లు ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 0.5% పుడుచేరి 0.8% ఉత్తరప్రదేశ్ పోషటి నీ దగ్గర 3.5 కోట్ల జనాభా ఆడ 23.5 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ 2.8% గుజరాత్ 3% కర్ణాటక 3.7% ఇక కేసీఆర్ లాంటి పోషటిలున్న ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలు రాజస్థాన్ 29.8 అన్ఎంప్లాయ్మెంట్ జార్ఖండ్ 12.2 పంజాబ్ 8.5 తెలంగాణ 10% ఇట్ ఈస్ 2.5% అబౌవ్ 2.7% అబౌవ్ నేషనల్ యావరేజ్ దీని సోర్స్ కూడా చెప్పిన మీకు ఇంకేమన్నాడండి కేసీఆర్ క్లెయిమ్డ్ ఏం క్లెయిమ్ చేసిండట ఈయన జీడిపి అట 11.5 లక్షల కోట్లట కేంద్రం అట సహాయపడతలేదట ఈయనకి లేకపోతే 14.5 లక్షల కోట్లట ఉంటుండేనట ఈ దరిద్రుడు 2020-21 యాక్చువల్ జీడిపి ఆఫ్ తెలంగాణ 9,80,000 కోట్లు ఎడికెళ్ళి 11.5 అయిందో నాకు అర్థం కాలేదు
ఈయన ఏమన్నాడు అండి, హైయెస్ట్ జీడిపి అన్నాడా తెలంగాణ ఇండియాలో, ఇగో 8% అండి, 8వ ర్యాంకు, ఓ 8వ ర్యాంకు. ఇందులో మీకు మనకున్న రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలు 6-7 తీసేయర్రి, మీకు మనకున్న రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలు 6-7 తీసేయర్రి. ఛత్తీస్గఢ్ అంతా అడవులు నక్సలైట్లు, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కొండలు అడవులు ఇవన్నీ తీసారు. 15 రాష్ట్రాలు అయితే ఉత్తరనే పోతాయి. ఇక మిగిలిన 10-12 రాష్ట్రాలలో ఇక సార్ మన పోశెట్టి గారు 8వ ర్యాంకు ఉన్నాడు, అది అబద్ధమే. ఈడ స్టేట్ హైవేస్ కట్టుట్ల 36 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సోర్సు, 36.5% డ్రాపు తెలంగాణలో స్టేట్ హైవేస్. అందుకనే ఉన్న స్టేట్ హైవేస్ అని నేషనల్ హైవేస్ కన్వర్ట్ చేసి ఈయన శాతగానం దద్దమున్నాడు, దుర్మార్గుడు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు, కాళేశ్వరం తప్ప ఇంకేం కనబడతలేదు ఈయన కళ్ళకి అని చెప్పి మ్యాక్సిమం స్టేట్ హైవేలు నేషనల్ హైవేస్ కట్టుకొని కన్వర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ గ్రోత్ 47.9%, ఆల్మోస్ట్ 50% గ్రోత్. ఇక ఏనాడో మునగాడు పాస్పోర్ట్లు దందా చేసాడు, దుబాయ్ శేఖర్ పాస్పోర్ట్లు దందా చేసాడు తప్ప ఈయన జీవితానికి ఇంకేం చేసింది లేదు. ఇక సైన్యం గురించి మాట్లాడు, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకటే 7,49,899 అప్లికేషన్లు వచ్చినాయి. ఉట్టి ఎయిర్ ఫోర్స్, ఇక నేవీ వేరు ఆర్మీ వేరు. నేవీ వాళ్ళది 15 జూలై, ఆర్మీ వాళ్ళది ఈ పోయిన వారం స్టార్ట్ అయింది అప్లికేషన్. ఇంకా నెంబర్లు ఇంకా బయటికి రాలే. ఎయిర్ ఫోర్స్ మొత్తం 70 సంవత్సరాల చరిత్రల అన్ని రికార్డు బ్రేక్ చేసింది అగ్నిపథ్ స్కీమ్ కింద. అన్ని అప్లికేషన్లు వచ్చింది, ఎయిర్ ఫోర్స్ వచ్చినాయి. యువకులకు కోరుతా ఉన్నా ఆర్మీ నేవీ బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. దయచేసి అన్నిట్లో మీరు ఈ అగ్నిపథ్ స్కీమ్లో అప్లై చేసుకోండి. ఇట్ హ్యాస్ బ్రీచ్డ్ ఆల్ రికార్డ్స్ ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్స్ టిల్ డేట్. Thank you.